మాతృదేవోభవ మాటికి మనసు మంచము మీద పరుండి జన్మకుంకాటికి మూలమైన కరకంఠు ప్రణాళిక ఏటికి తాపముందును మహేశ్వరి ఏటికి తాప మహేశ్వరి నీ పద పద్మ దర్శనంబు ఈట కుటక్ టమారముల నెన్నడు జీల్సు ముక్తి రాల్సు నీ పద పద్మ దర్శనంబు ఈట కుటక్ టమారముల నెన్నడు చీల్సును ముక్తి రాల్సున్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో రెండు వందల ఎనభై ఎనిమిదో భాగానికి స్వాగతం పలుకుతున్నాం పరమాత్మ పద్దెనిమిదో అధ్యాయంలో మోక్ష సన్యాస యోగంలో సాత్విక రాజస సుఖాల మధ్యలో భేదాన్ని గురించి చెప్పాడు కానీ ఇప్పుడు మషాళా తిళ్ళు కారణంగా మనం ఎక్కువ మంది పొందుతున్నది పొందాలని కోరుకుంటున్నది తామస సుఖం అది ఎంత భయంకరమో చెబుతున్నాడు ఏదగ్రేచ సుఖం మోహనమాత్మనక నిద్రాలస్య ప్రమాదోత్ తామస ముదాహృతం ఎక్కువ మంది మనలో అనుసరిస్తున్నది ఇది ముఖ్యంగా యువతరం నన్ను మన్నించండి నా పిల్లల లాంటి వాళ్ళు గబుడు చదువుతున్నాం యువతరంలో చాలామంది వాళ్ళ పొందుతున్నది తామస సుఖం అది సాత్వికం కాదు కనీసం రాజసం కూడా కాదు సరిగ్గా సరిపోతుందో చూసుకోండి ఏదగ్రేచ అనుబంధే చ సుఖం మోహనం ఆత్మనక ఈ తామస సుఖం ఎలా ఉంటుంది అంటే ఆత్మనహ అంటే ఇక్కడ మనస్సుకి అగ్రేచ అనుబంధేచ ముందు మధ్య చివర మొత్తం అంతా కూడా మోహింపజేసి ఒక పిచ్చులో గింటేస్తుంది సరిగ్గా పడేవాళ్ళు పూర్తిగా మత్తు మందుల బాకి బానిసలైపోతున్నారు మత్తు మందుల వ్యవహారంలో పడిపోతున్నారు పడిన వాళ్ళు కూడా రకరకాలుగా మత్తు మందులను వాడుతున్నారు కారణం ఏమిటంటే కష్టపడతాడు ఎనిమిది గంటలు పది గంటలు పన్నెండు గంటలు పడతాడు నిద్ర రాక ఓ మత్తు బిళ్ళు వేసుకుంటాడు అదేమైంది సుఖం మోహనమాత్మన సహజంగా నిద్ర వచ్చిందా నీకు వేసుకుంటున్నావు ఈ బలి అలవాటు పడితే ఎందుకైనా పనికొస్తామా అంతేకాదు ఒకే శరీరంలో ఏదో నొప్పి వచ్చింది ఆ నొప్పికి తట్టుకోవాలి కొంత విశ్రాంతి తీసుకోవాలి విశ్రాంతికి సమయం లేదు రేపు ఏదో ప్రాజెక్ట్ ఇవ్వాలి ఇవ్వకపోతే ఏదో డబ్బులు రావు ఉద్యోగాలు ఏం పోవు రావాల్సిన డబ్బు రాదు రావాల్సిన పదోన్నతి రాదు ఏమైంది రాకపోతే ఆ పదోన్నత వస్తుంది పదోన్నత వచ్చేడానికి ప్రాణం లేకపోతే కాలు లేకపోతే చెయ్యి లేకపోతే షుగర్ వస్తే వస్తే గుండెపోటు వస్తే మధుమేహం వస్తే ఏదైనా వస్తే ఎవరికి కావాలండి పదోన్నతి పదం అనేది ప్రమోషను ఆరోగ్యమే మహాభాగ్యం కదా కానీ మనం ఏం చేస్తాం పెయిన్ కిల్లర్ వేసేసుకుంటాం వెంటనే దగ్గిపోవాలి నేను ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళిపోవాలి అదే ప్రమాదం ఈ తామస సుఖాలు మనం కోరుకునేవాడిని మనం చేస్తున్నవాడిని ఏ దగ్గరేచ సుఖం మోహనం ఆత్మనహ ఆత్మనహ మోహనం సుఖం ఆత్మను మోహింపజేసేది ఆత్మను ఆస్వాదింపజేసేది ఆనందింపజేసేది కాదు ఆత్మను ఆనందింపజేసే సుఖం వేరు మోహింపజేసే సుఖం వేరు ఒకరి చుట్టూనే మన ఆశలు మన ఆలోచనలు అన్నీ అల్లుకోవడం అది పిల్లలైనా భర్త అయినా భార్య అయినా ఎవరైనా తప్పే ఒకరి చుట్టూ మన ఆలోచనలు పూర్తిగా ఉండకూడదు వారి మీద మనం ఆధారపడకూడదు ఎంత దగ్గర బంధువు అయినా సరే చివరికి మన దేహం మీదే మనకంత వ్యామోహం పనికిరాదు అది కూడా సుఖం మోహనం తర్వాత విడిచిపెట్టలేక నానా బాధపడతాం విడిచిపెట్టక తప్పదు శరిగ విచిత్రం లోక ప్రవృత్తి అలాంటిది ఎవరిని మనం అంతగా నమ్ముతామో ఎవరి మీద మనం ఆశీర్వ పెంచుకుంటామో వారే మన ముంచేస్తారు పైగా వ్యాఖ్యానాలు చేస్తారు నేను లేకపోతే ఆవిడ ఉండలేదు నాకు తెలుసు బ ఎంత లోకువే పోయామండి ఈ భర్తను ఈ భార్యను ఈ మనిషిను ఈ ఈ కొడుకునో ఈ ఎవరినో ఈ కూతురునో ప్రేమ ఇంతగా వ్యామోహపడ్డం వల్ల ప్రేమ వేరు వ్యామోహం వేరు ఆ వ్యామోహంతో సుఖం కోరుతున్నామంటే అది తామస సుఖమే చివరికి అలవాట్లు కూడా కాఫీ టీల దగ్గర నుంచి అది లేందే ఉండలేని పరిస్థితే ఉండకూడదు ఉంది తాగ లేకపోతే మానేస్తాం ఏం పర్వాలేదు నాకు అసలు ఇంకేం తోసదు మా పిచ్చెక్కినోడు అది తామస్సుఖం పిచ్చెక్కినోడు ఉండమంటే తామస్సుఖమే అలా కాకుండా కాఫీ తాగితే నాకు చాలా హాయిగా ఉంటుంది అది రాజసుఖం కాఫీ తాగితే బాగుంటుంది తాగకపోయినా పర్వాలేదు అది సాత్విక సుఖం అంతే ఆ స్థితికి చేరుకోవాలి తాగాలని అనిపిస్తుంది బాగుంది తాకపోయినా పర్వాలేదు అంతే అది సాత్వికం తాగితే బాగుంటుంది ఏమిటో ఎవరన్నా ఇస్తే బాగుంటుంది అది అది రాజసుఖం తాకపోతే చచ్చిపోతా నా ప్రాణాలు పోతాయి ఇది తామస్సుఖం దే విషయంలో మనుషులు కా కాఫీలకేనో అనుబంధం కట్టుకున్న వాళ్ళకి భేదం ఏం లేదు ఎవరైనా సరే ఇంకా ఏ ఉద్యోగమైనా ఏ అయినా ఏ అనుకోని ఏదో జీవిత లక్ష్యాలు ఏదో నాది సాధించాలండి మా ఆఫీసులో నేను నెంబర్ వన్ ఇది కూడా ఇది కూడా తామసమే ఎందుకు అవ్వాలి ఇంకొకరు ఏరుగా నువ్వు ఆనందంగా ఉంటుంది పనేది నువ్వు చేసుకోరాదు నువ్వెందుకు అవ్వడం ఈ పోటీలే మనకు గొడవలు ఏమవుతుంది అగ్నేచ అనుబంధేచ సుఖం మోహనం ఆత్మనక అది సుఖం కాదు మోహింపజే మోహంలో పడిపోయి మనం సుఖం అనుకుంటున్నాం బాగా మత్తుమందు పట్టేవాడు ఆ ఎక్కడికో తీసుకెళ్ళిపోతుండే సుఖం అనుకుంటాడు అలాగే ఉపన్యాసాలు కూడా నేను మొహమాటం లేకుండా చెబుతున్నాను మత్ మంత్రముగ్ధులను చేయడం గొప్ప ఉపన్యాసం అంటే తాత్కాలికమండి మంత్రముగ్ధం ఆ మాటను గమనించండి అర్థమైపోతుంది మాటల్లోకి వెళ్ళం మనం ఉరికి ఆ మాట అలా వాడుతూ ఉంటాం అంతే మంత్రముగ్ధం దీని నుంచి వచ్చిందంటే పాము నుంచి వచ్చిందండి పాముకి మంత్రం వేస్తాడు మంత్రగాడు అది మంత్రముగ్ధం అది వాడు అలా ఆడుతుంది అలాగే ఈ ఉపన్యాస కూడా మంత్రం వేశాడు మంచి మంత్రం కావచ్చు ఇంకోటి కావచ్చు మంత్రం వేశాడు పడిపోయాం మనం అందులో ఒక ఆయన చెబుతాడు ఏమంటే నాకు పెళ్ళి అవ్వట్లేదండి నాలుగేళ్లుగా బాధపడుతున్నాను మీరు ఏదో భవిష్యత్ అంతా చెబుతున్నారండి మీకు ఒకసారి చెప్పండి కానీ ఏమంటాడు వెంటనే బాగా నమ్మకం కలగాలి కదా మామూలుగా చెప్తే కుదరదు అండి ఒక ఏడాది అవుతుంది ఏమో ఆంజనేయ దండకం చదువుకోండి ఆంజనేయ అండకానికి పెళ్లికి సంబంధించి ఆంజనేయుడు బ్రహ్మచారి ఏదో చెప్తున్నారు సరే ఉదరైంది పురు అది ఏదో చదువుకుంటే బాగుపడతాడు మనిషి పెళ్లి మాట ఎలా ఉన్నా ఆంజనేయ దండకం చదువుకుంటే బాగుపడతాడు మనిషి అది ఉదరేయండి ఈయన ఏం చెప్పేసి కొంతమంది చెప్పడం విచిత్రంగా ఉంది మధ్యన మీక రెండు వేల పదహారు ఏప్రిల్ మూడో తేదీ ఇంకా అది కూడా కదండి ఉదయం పది గంటలు రెండు నిమిషాలి ముహూర్తం పెట్టించాడేనా వాడికి సంబంధం కుదరలేదు ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం ఈ టీవీ చూసేవాడు ఏమన్నా అయ్యో ఎంత ఖచ్చితంగా చెప్పాడు టైం చెప్పాడు రా చెప్తాడు మోసం చేసేవాడు అలాగే చెప్తాడు డిపాజిట్ చిట్ ఫండ్లు బాగా కట్టించుకునేవాడు ఏమంటాడు మీకు రెండు వేల పదిహేనులో ఎంత వస్తుందండి పదహారు ఎంత వస్తుందండి పదిహేడు ఎంత వస్తుంది ఏమిటి వచ్చేది వాంతి చెప్పేస్తాడు దీనికి పడిపోతాం మనం టేబుల్ చూసి ఇది అదెంతో ఇదే అంతే ఇంత ఖచ్చితంగా చెబుతున్నాడు కదా ఎందుకు చెబుతారు అంటే ఈ వ్యామోహంలో పడి అంతా నేను ఏదో యజ్ఞం చేస్తున్నా ఒక వంద రోజులు జరుగుతుంది యజ్ఞం ఈ వంద రోజుల్లో పాల్గొనేవాడు చూసుకోండి మీకు అనుమానం ఎలా మీరు వంద రోజుల్లో మీరు ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోండి పురోహితుని పెట్టుకోండి పెళ్ళైపోవడం ఖాయం అంటాడు చివరికి ఈ బుకింగ్ అడ్వాన్స్ అంతా పోతుంది మనం వ్యామోహంలో పడతాం ఎందుకని సుఖం మోహనం మంత్రముగ్ధం మంత్రముగ్ధం చేశాడు మన పామును మంత్రం వేసి కట్టేసినట్టే మాటలతో మంత్రం వేసి మనం కట్టేశాడు మన చైతన్యం మన ఆలోచించిన పట్ల ఆయన డబ మొత్తేస్తున్నాడు ఆయన చూసుకో చూసుకో చిటికలో ఇలా తేలుస్తాడు జ్ఞానం చెప్పడం అలాగ అజ్ఞానంలో పడేస్తాడు అంత తేలిగ్గా ఉంటుంది శంకరాచార్య తత్వం చెప్పాను అని చెప్పడవు మరి చెప్తే ఆయన డబ్బులు రావు వెంకరాచార్య తత్వం చెబితే ఎవరు మట్టుకు వాళ్ళు బాగుపడతారు మాకు డబ్బులు ఇవ్వరు అదే జాతకాలు ముహూర్తాలు అంకెలు అక్షరాలు రుద్రాక్షలు రాళ్ళు రప్పలో చెప్పేవారు మీరు బాగుపడరు మాకు డబ్బులు వస్తాయి ఏం జరుగుతుందో గమనించండి దయచేసి ఏం జమని తెలిసిపోతుంది అద్వైతత్వం చెబితే ఎవరి మటుకు వారే బాగుపడతాడు తానేమి ఆశించిన వాడు ఆ మాటలు చెబుతాడు ఎందుకు మనకేం ఆశ లేదు అందులో జనం బాగుండడం మనకు కావాలి ఎందుకు భగవంతులు అందరికీ ఇవ్వడా కొందరికి ఇచ్చాడు మనకి ఇచ్చింది కూడా మన అనంత పద్మనాభ స్వామి కథలో చెబుతారు ఎప్పుడు అద్వై అద్వైత జ్ఞానం అపూర్వ జ్ఞానం మనలో ఉన్నప్పుడు దాన్ని దాచుకోకూడదు ఎక్కడ అవసరమైన చోటైనా చెప్పాలని చెప్పమన్నారో చెబుతున్నాను ప్రత్యేకించి వెంపర్లు అడక్కర్ల కానీ మనం చూడ చెప్పాలి ఎందుకంటే లోకానికి అంతటికీ అంత ఉపయోగించేటువంటి జ్ఞానాన్ని మనం దాచుకుంటామా ఎంతమంది బాగుపడతారు దీనివల్ల ఎంతమందికి మనశ్శాంతి కలుగుతుంది ఏడాదిగా ఎంతమంది ఈ కార్యక్రమం బాగుందండి 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 అని ఎంతమంది అంటున్నారు అనిచేసి మనం పంచాలి అలా పంచకపోతే ఆ తర్వాత జన్మలోట వాడు ఆవై పుట్టి గడ్డి దగ్గరే ఉంటుందట గడ్డి అందదుట ఆవోయి ఎందుకు పడతాడంటే అంటే జ్ఞాని కాబట్టి గడ్డి ఎందుకు అందదంటే జ్ఞానాన్ని మీరు ఎవరికీ అందించలేదు కాబట్టి అంటే వారికి లోకానికి అవసరమైంది నీకు తెలుసుండు కూడా నువ్వు అందించలేదు కాబట్టి నీకు అవసరమైంది నీకు అందదు నువ్వు పులయితే లేడి అందదు నువ్వు ఆవు అయితే గడ్డి అందదు నువ్వు మనిషి అయితే అన్నం అందదు అంతే అదే అనంత పద్మనాభ స్వామి వ్రత కథలో ఉంటుంది అందుకోసం చెప్పేవాళ్ళు జ్ఞానం కోసమే చెబుతారు మన ధర్మం అండి ఎందుకు మనం పాపం చుట్టుకోలేదో నాలుగు మాటలు తెలుసును ఈ మాటలు నాకు ఇంత ఆనందం కలిగిస్తున్నాయి జనానికి కూడా ఆనందం కలిగిస్తాయి వాళ్ళు అన్ని బాధల నుంచి విముక్తులు అవుతారు అని చెప్తే హాయిగా ఆ పుణ్యం ఎప్పుడూ ఆ మనిషిని కాపాడుతూనే ఉంటుంది అందులో తేడా జ్యోతిష్యం పేరు మీద జరుగుతున్న మోసాల నివారణకి స్వాగతం మన్నించండి జ్యోతిష్ శాస్త్రం పట్ల నాకు అఖండమైన గౌరవం ఉంది అది ఖగోళ శాస్త్రం భారతీయ విజ్ఞాన శాస్త్రాల్లో జ్యోతిష్యం ఒకటి దానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం కానీ దాన్ని ఆధారం చేసుకుని వ్యక్తుల జాతకాల పేరు మీద మోసాలు జరుగుతున్నాయి గమనింతులు కాక బుక్ చేసుకోండి మీకెందుకో వచ్చేయండి యజ్ఞం యాగం వంద రోజులు అయిపోయింది మొత్తం వివాహ హోమం ఇది మీరు ముందు వివాహ మందిరం బుక్ చేసుకుని వచ్చేయండి ఇంత ఈ దీనివల్ల ఒక విజయమంది వ్యామోహంలో పడిపోతారు ఈ చిటికెలు ప్రచారాల వల్ల ఇదే మంత్రమంధం అంటే పడిపోతారు సుఖం మోహనమాత్మన ఈ వెయ్యి మందిలో ఓ పది మందికి వాళ్ళ వాళ్ళ ప్రయత్నాల వల్ల అనుకోకుండా వివాహాలు కుదురుతాయి వెయ్యి మందిలో పది మంది కుదరవాడిని వంద మంది కుదురుతాయి వీళ్ళని మాటిమాటికి తీసుకొస్తారు కుదిరిందండి అది అయ్యాక మర్నాడేనండి విచిత్రంగా అంతకు ముందు కుదరలేదండి అయ్యి బాబోయ్ అని చెప్పిస్తారు ఈ చెప్పడంలో కొన్ని అబద్ధాలు ఉంటాయి కొన్ని డబ్బిచ్చి చెప్పిచ్చే ఉంటాయి కొన్ని నిజంగా జరిగినవి ఉంటాయి కానీ దానివల్ల జరగడం కదా మామూలు జరిగాయి తొమ్మిది వందల మందికి అవ్వలేదు కదండి ఆ మాట ఒక్కడ చెప్పించిన ఊరు చెప్తే ఊరుకోరు పైగా వాళ్ళకి ఏం నేర్పుతారంటే సిద్ధాంతం వీళ్ళు అవన్నీ మన కర్మ కలిసిరా అందే మన కర్మ కలిసిరా అందే అనప్పుడు వాళ్ళు వీడి వెనకాల ఎందుకు పడ్డావమ్మా ఇది ఈ బలహీనతనే వాళ్ళు వాడుకుంటారు ఖచ్చితంగా నీకు డబ్బు కట్టాను కదా అని ఇలాంటివి కట్టించోడు రసీదు తీసుకుని కోర్టులో వేయండి సరిగ్గా గోపాల గోపాల సినిమాయే వేయండి ఏం పర్వాలా తేలిపోతుంది రంగం దెబ్బకి తీసుకొస్తారు మొత్తం అదే దేవుణ్ణి అంటే కోర్టులోకి లాగలేం కానీ ఈ వేళని ఏమండి మాయగాళ్ళని లాగండి ఒక్కండి రసీది ఇమ్మనండి ఖచ్చితంగా నాకు ఇది జరుగుతుందని చెప్పావు నాకు రసీది జరగలా నువ్వు దా కోర్టుకు దా దెబ్బకి బయటకు వచ్చేస్తారు మొత్తం అన్నీ ఆగిపోతాయి ఈ ప్రచారం ఒక్కడు పూనుకుంటే చాలు కానీ మనం అది ఏదో జ్యోతిష్యాలను వ్యతిరేకించడం మూల నమ్మకాలను వ్యతిరేకించడం హిందూ ధర్మాన్ని వ్యతిరేకించడం కాదండి అపార్థం చేసుకోకండి చాలా తప్పు అది హిందూ ధర్మానికి అనుకూలంగా మాట్లాడటం శంకరాచార్య అద్వైతం మార్గం అందుకని ఈ మూర్ఖ మార్గం కాదు ఏది హిందూ ధర్మం తేలుద్దాం ఏ వేదిక మీదైనా సరే ఏం అనుమానం లేదు అందరు చీటికి లేచి చెబుతున్నాను నేను ఉపనిషత్తుల్లో ఏముందో మనం ఏం చెబుతున్నాము నిజమైన జ్యోతిష్ శాస్త్రంలో ఏముందో ఏం చెబుతున్నాము ఎందుకు మాయలు జరుగుతున్నాయి సిద్ధం అబ్బే ఆజ్ఞండి అవి మనం మనం మనమే కించపరచుకుని ఇదో అజ్ఞానపు మాట మనలో లోపాన్ని మనమే వెతుక్కుంటే ఎదుటివాడికి అవకాశం ఇవ్వకుండా ఉంటాం హిందూ ధర్మానికి బలం కలిగించే కార్యక్రమం నవజీవనవేతం చాలా బలం కలిగిస్తుంది నిజమైన ధర్మం ఇందులో కాదనే కాదనేవాడు ఒక్కళ్ళేడు కానీ అంటే అలా అనకూడదండి అలా మోసాలు జరుగుతుంటే చక్కగా చూస్తూ ఊరుకోరు నా వల్ల అయితే కాదు నేను ప్రాణమైనా తీసుకుంటా కానీ మోసాన్ని సహించను నేను నాకు తెలిసిన మాయలు నేను బయట పెడుతూనే ఉంటాను ఇట్స్ మై డ్యూటీ ఇంగ్లీష్ మాట్లాడినందుకు మన్నించండి అది నా బాధ్యత భారతీయ పౌరుడుగా ఒక జ్ఞానిగా ఒక తత్వవేత్తగా అది నా బాధ్యత లేక తీసేసినా సరే ఇలాగే మాట్లాడతాను నేను హాయిగా సుఖంగా పోతాం అభిమన్యుడు ఏం ప్రమాదమే లేదు బతికినన్నాళ్ళు హాయిగా బతుకా యాభై ఆరు ఏళ్ళు చాలా ఎక్కువ కాలం బతికాను నేను ఏమి భయపడేది లేదే వాడికి ఈ బెదిరింపులకి అబ్బాయి ఏం చెప్పకూడదు అన్ని మోసాలలో జరుగుతుంటే చక్కగా ప్రోత్సహించి మేము కూడా ఇంకా ప్రకటనలు ఇస్తే వారు వేసుకుంటారు మాకు సన్మానాలు చేస్తారు కానీ మీరు ఈ మహాపాపం ఇది జరుగుతున్నది నిద్ర ఆలస్య ప్రమాదోత్తం ఎక్కువ విపరీతంగా నిద్రపోవడం ద్వారా వచ్చే సుఖం బద్దకించడం ద్వారా వాయిదా వేసి వాయిదా వేసి వాయిదా వేసి దానివల్ల వచ్చేది కూడా తామస్ సుఖమే అలాగే ప్రమాదం చూడండి కొంతమంది లోకంలో చాలా మందిలో ఉంటుంది ఏది రాసి పెట్టుకోరు ఏది ఓ ప్రణాళిక ఉండదు ఎప్పుడు ఏది గుర్తొస్తే చేస్తారు లేకపోతే వదిలేస్తారు గంటలు 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 వృధాగా ఎక్కడో గడుపుతారు కాలక్షేపాలు చేసుకుంటూ ఇంట్లో కూడా సొల్లు కబుర్లు చెప్పుకుంటూ గడపడం పనికిమాలిన కబుర్లు పని మీదకి వచ్చాక మరి చెబోయా ఏమిటో అని లేవడం ఇదే ఇదే నిద్ర ఆలస్య ప్రమాద ఉత్తం నిద్ర వల్ల విపరీత నిద్ర వల్ల వచ్చే సుఖం బద్దకించడం వల్ల నువ్వు వస్తుంది అనుకున్న సుఖం ప్రమాదం మరుపు ప్రమాదం అంటే మరుపు ఎక్కడ యాక్సిడెంట్ కాదు ప్రమాదం వల్ల మరుపు అస్తమా మర్చిపోవడం వల్ల ఆ తర్వాత చూసుకోవచ్చులే అని తర్వాత వచ్చేటువంటి సుఖం ఇవన్నీ తామస సుఖాలు ఈ తామస సుఖాలే ఒక్కోసారి మనిషిని నిష్క్రియాపరుణ్ణి చేస్తాయి ఒకప్పుడు భారతీయ సమాజాన్ని మొత్తం నిష్క్రియాపరం చేసే ప్రయత్నం జరిగింది అది చాలా సాత్వికమైన వేషాల ద్వారా జరిగింది దాన్ని పరిహరించడానికి రాక్షస సంహారం చేయడానికి భగవంతుడు బుద్ధావతారం ఇచ్చాడు ఆ బుద్ధావతారం యొక్క అసలు స్వరూపాన్ని మీరు దాశరథి శతక పద్యంలో వినండి సురళు నుతింపగా సురళు నుతింపగా త్రిపుర సుందరులున్వరి ప బుద్ధూపరయదాచితివు రామచంద్రమూర్తి దాశరథి కరుణాపయోనిధి సురలు సురనుంపగ త్రిపుర సుందరులున్వరింప బుద్ధ రూపరయాలితివు త్రిపురాసుర క డింపగ త్రిపురాసురకొి హరింప ఆ హరుణకు దోడుగా త్రిపురాసుర కోటి హరించునప్పుడు ఆ హరుణకు దోడుగా వరసరాసన బాణముఖోగ్ర సాధనోత్కరము నరించిగద వరసరాసన బాణము ముఖోగ్ర సాధనోత్కరము నరించి తీవెగ దశరథీ కరుణాపయోనిధి దాశరధీ కరుణాపయోనిధి బుద్ధావతారం గురించి చాలా మందిలో అనుమానం ఉంది గౌతమ బుద్ధుడే దశావతారాల్లో బుద్ధుడా ఎంత మాత్రము కాదు ఈ బుద్ధుడు వేరు ఈయన సాధించిన కార్యం వేరు కానీ పొరపాటు పడ్డానికి కూడా ఒక అవకాశం ఉంది ఎందుకంటే ఆ సాధించే విధానం అనేది అలాగే జరిగింది అందువల్ల పొరపాటు పడుతున్నారు గమనించండి బజ్జాన్ని సురలు నుతింపగా దేవతలు నుతించారయ్యా నీ బుద్ధావతారాన్ని చూసి అమ్మాయా మా బ్రహ్మాండమైన మాయ పని అడు దేవుడు మాయలో పడిపోయారని అందులో మాయా బుద్ధావతారం మాయ అది మహిమ కాదు మాయ అది జ్ఞానము కాదు అజ్ఞానం ఇది గౌతమ బుద్ధుడు కాదు పక్కన పెట్టండి గౌతమ బుద్ధుడు నేను అంట ఆయన మహానుభావుడు అహింస అది వేరే విషయం ఈ బుద్ధావతారం ఇది మాయ మాయ కోసమే ఇచ్చాడు మాయలో పడేయడానికే ఇచ్చాడు ఇటువంటిదే మీకు ఇలాంటి అవతారమే ఇలాంటి పద్ధతే శివుడు స్వయంగా విష్ణువు చేత లక్ష్మీదేవి చేత ఎత్తించి వినాయకుడిని కూడా పంపించి ప్రచారం చేయించిన విధానం కాశీఖండం మీకు ఒక ఆశ్వాసంలో దివోదాసు కథలో కనపడుతుంది చదువుకో ఇది ఇలాగే సరిగ్గా శివుడే పని కట్టుకుని విష్ణువు నువ్వు వెళ్ళు మీ ఆమెను కూడా తీసుకెళ్ళి వినాయకుడిని కూడా ఇస్తున్నా మీరు ముగ్గురు జనాన్ని మాయలో పడేయండి లేకపోతే ఇదిగో లోకం భ్రష్టు పట్టింది యజ్ఞాలు యాగాలు మానేశారు వైదిక కర్మలన్నీ మానేశారు ఏదో విచిత్రంగా చెబుతున్నారు అహింస అంటున్నారు ఇవన్నీ మానేసేశారు మొత్తం అలవికాను అహింసను పట్టుకుంటున్నారు వెళ్ళండి అది జరిగింది అలాగే ఇది కూడా త్రిపుర సుందరులను వరియింప త్రిపురాసుర భార్యలని పక్కదారి పట్టించడం కోసం ఎత్తిన అవతారమే బుద్ధ అవతారం మరి వారి భార్యల పాతివృత్యాన్ని హరించారని మానభంగం చేసే ఇవన్నీ కల్పిత కథలు రత్సబండ చుట్టపీకలు సృష్టించిన కథలు ఎక్కడ లేదు వాళ్ళని మానభంగం చేయలేదు వాళ్ళని శీలభంగం చేయలేదు విష్ణువు అంటే అలాంటి వాడు కాదు అపార్థం చేసుకోవద్దు భగవంతుడు వాళ్ళ శీలాలు ఎక్కడా హరించలేదు కేవలం వాళ్ళను నోములు వ్రతాల రూపంలో పక్కదారి పెట్టించాడు ఎందుకని వైదికమైనటువంటి యజ్ఞములు యాగములు ఒక పద్ధతిగా జరిగేవి అవి వేరు ఈ రకరకాల కోరికల కోసం సాధనల కోసం జరిగేటువంటి రకరకాల ఉగ్రవాదాలు క్షుద్రదేవతారాధనలు ఆరాధనలు వేరు అవి చేయించాడు కావాలని ఎందుకంటే వాళ్ళు పక్కదారి పట్టాలి ఎందుకని ఒక మాట వినండి మాయల పకీరి ప్రాణము చిలకలోనే ఉన్నది మరి చిలక ప్రాణం తీయకుండా మాయల పకీరి ప్రాణం పోతుందండి చిలక మీద జాలిపడితే మాయల్ పకీరు ఏం చేస్తారండి అలాగే ఈ త్రిపురాసురుల యొక్క ప్రాణాలు వాళ్ళ భార్యల యొక్క ప్రవర్తనలో ఉన్నాయి వాళ్ళ భార్యల యొక్క నియమనిష్టల్లో ఉన్నాయి ఆ నియమనిష్టలకి భంగం కలగకుండా వీళ్ళు పోతారండి అలాగే పోకుండా కాపాడుతూ ఉంటే వీళ్ళెవరండి మొత్తం ఇస్లామిక్ ఉగ్రవాదుల కంటే ఎక్కువ తయారయ్యారు వీళ్ళు మరి త్రిపురాసురుల్ని సంహరించాలి అంటే వారు ముగ్గురు మూడు పురాల రూపం ధరించి ఆకాశంలో ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ గ్రహసంచారానికి ఆటంకం కలిగిస్తూ యాస్ట్రాయిడ్ లాగా ఊద గ్రహాన్ని ఇంకో గ్రహాన్ని గుద్దుకుంటూ మొత్తం భూ ప్రళయాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని చంపాలంటే వాళ్ళ ప్రాణాలు వాళ్ళ భార్యల నియమనిష్టల్లో ఉంటే ఆ నియమనిష్టల్ని చెడగొట్టకుండా వాళ్ళని చంపడం సాధ్యమేనా మాయల పకిరి ప్రాణం చిలకలో ఉంటే చిలకని చంపకుండా మాయలపకిరిని చంపడం సాధ్యమేనా చిలకని చంపినందుకు కోర్టులో కేసు మరి త్రిపురాసుల ప్రాణాలు వాళ్ళ భార్య నియమనిష్టల్లో ఉంటే ఆ నియమనిష్టలు జడద్దా లేకపోతే వాళ్ళు ఎలా చనిపోతారండి లేకపోతే గ్రహగతులు ఏమవుతాయండి ప్రళయం అవుతాయండి ఆ వాళ్ళు అసురులు కాదు వాళ్ళు గ్రహగతులు లేవు ఆ కథ నమ్మని వాడు ఈ విషయం కూడా నమ్మద్దు మాట్లాడద్దు ఇంకా మొత్తం బంద్ బయ్ ఈ నాస్తికులు ఈ ఈ హేతువాదులు విచిత్రవాది విజ్ఞాన వేదిక వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే వాళ్ళు పురాణాలు అలాగా త్రిపురాసురులు ఎందుకు ఉంటారండి అసలు అలా గ్రహాలు అవన్నీ కల్ప అది కల్పనైనప్పుడు బుద్ధావతారం కూడా కలపని మొత్తం కంపెనీ మూసేయి ఇంటికి వెళ్ళిపోవు మాట్లాడక గ్రంథంలో ఉన్న ఒక విషయం అది త్రిపురాసుల్లో భార్యల మానభంగ అని కల్పనే ఇది కల్పనేనప్పుడు అది కల్పన కదా అంటే నీకు ఇష్టం దేవుణ్ణి వ్యతిరేకించాలి కాబట్టి దేవుడు చేసిన పనుల్లో పొరపాటు పనులని ఏమైనా అనిపిస్తే వాటిని పోతద్దంలో చూపిస్తారు దుర్మార్గులు చేసిన అన్నింటి కూడా చాలా మామూలు అది మామూలు విషయం అని చెప్తారు ఎందుకంటే వీళ్ళు దుర్మార్గులు అసలు వీళ్ళు రాక్షసుల పక్షం వహిస్తున్నారంటే దుర్మార్గులు కాకపోతే ఏమవుతారండి అవగాహన లేక మాట్లాడడం ఇది అవతారం ఇప్పుడు చెప్పండి త్రిపురసుందరులన్ వరింప బుద్ధ రూపరేయగదాల్చి తీవు త్రిపురాసుర కోటి హరించునప్పుడు ఆ హరుణకు ఆ హరుణకు తోడుగా మొత్తం త్రిపురాసురులను సంహరించాలి పైగా కేవలం వేళ నియమనిష్టలు జరగొట్టడంతో సరిపోయిందా ఆ కూడా జరగొట్టాడు ఆయన కొన్ని విపరీత వ్రతాలు బోధించాడు తొందరగా కోరికలు తీరే వ్రతాలు నోములు యజ్ఞాలు లాంటివి కూడా కొన్ని అవి చెయ్యకూడదు కానీ బోధిస్తారు మాయలో పడేయాలంటే బోధించాలి తప్పదు ఇప్పుడు కూడా అవి చెయ్యాలి ఆరాధన ప్రత్యంగర ఒగ్గరు ప్రత్యంగర ఈ మాయల్లో మీరు పడుతున్నారు అంటే అయిపోయినట్టే మీ చేత చెయ్యకూడన్న పనులు చేయిస్తున్నారు మీరు మునుగుతారు వారు మునుగుతారు ఇది భగవంతుడే అవతారమతి చేసిన ఇది కావాలి మాయలో పడేస్తాడు కాబట్టి ఎందుకంటే రాక్షసుల విషయం కాబట్టి మంచివాళ్ళ మాయలో పడేడు ఆయన మంచివాళ్ళ మాయ నుంచి ఉద్ధరిస్తాడు చెడ్డవాళ్ళే పడేస్తాడు తప్పదు మరి చేయకూడని వ్రతాలు చేయించండి నోములు జయించండి నేను చెట్టు రూపంలో ఉంటాను ఆ చెట్టును మీరు ఆ చెట్టు ఉంటుంది ఆ చెట్టును మీరు కౌగురించుకోవాలన్నాడు వారు వ్యవస్థలుగా వచ్చి కౌగులించుకున్నారు వెంటనే వారికి నియమనిష్టలు చేయనట్టు అంతే అంతకంటే ఏం చేయాల చెట్టును కౌగురించుకోవడం మానభంగం అయితే కోర్టులో కేసు పెట్టుకోమన్నాడు బుద్ధుడి మీద ఇక్కడే ఒక్క విషయం అలా ధరించేవయ్యాత్ అంతేకాదు హరుణకు బాణమయ్యో కేవలం దీంతో సాధ్య దీంతోనే సాధ్యమైందా ఆయన మేరు పర్వతం విల్లైంది వాసుకి వాసుకి వింటి నారయ్యాడు శ్రీ మహావిష్ణువు స్వయంగా బాణమయ్యాడు భూదేవి రథమైంది సూర్యచంద్రుడు రథచక్రాలు అయ్యారు నాలుగు వేదములు గుర్రములైనవి బ్రహ్మదేవుడు సారథేడు ఇంత అయితే త్రిపురాశులను సంహరించడం శివుడికి సాధ్యమైంది అంటే వాళ్ళ చావు ఎంత కష్టమండి అందుకోసం ఎంత ప్రయత్నం చేశారని ఈ ప్రయత్నాన్ని మొత్తం గమనించడం మానే చేసి ఆ మహావిష్ణువు అంటే మానభంగాలు చేస్తారంటారా మూతిమ కొట్టేద్ద పట్టుకుని మాట్లాడేవాడిని మహావిష్ణువు గురించి పురాణాలు చదవరా మాట్లాడరా సంస్కృతం తెలియదా లోపల అసలు అవగాహన లేదా ఇక్కడే ఒక్క మాట మరి ఈ బుద్ధుణ్ణి గౌతమ బుద్ధుడని ఎందుకు పొరపాటు పడ్డా కాదు కానీ పడ్డారుగా కారణం ఈ బుద్ధుని యొక్క వర్ణన ఎలా ఉందంటే అగ్ని పురాణంలో ఉంటుంది ఈ కథ అంతా అందులో వర్ణన ఎలా ఉందంటే శాంతాత్మలంబకర్ణశ్చ గౌరాంగశ్చ అంబరావృత ఊర్ధ్వ పద్మస్థితో బుద్ధో వరదాభయకారక శాంతాత్మ ఈ బుద్ధావతారంలో శాంతంగా ఉంటాడు లంబకర్ణశ్చ చెవులు బాగా పొడుగ్గా ఉండి వేలాడుతూ ఉంటాయి మీ గౌతమ బుద్ధుడు కూడా చూడు చెవురు బాగా పొడుగ్గా ఉంటాయి లంబకర్ణశ్చ ఆకారం శరీర ఆకారం గౌరాంగ తెల్లడి శరీరం గౌతమ బుద్ధుడు కూడా తెల్లడి శరీరం గౌరాంగశ్చ అంబరావృత ఆ కట్టుకున్న బట్ట కూడా ఎలా ఉండదు అంటే అంబరం ఊరికే బట్ట కట్టుకున్నట్టుగా ఉండదు బట్ట చుట్టుకున్నట్టుగా ఉంటుంది అంటే బౌద్ధ మతస్థులు బుద్ధుడు సహా ఇప్పటికీ మీరు చూడండి ఒకే వస్త్రం చాలా పొడుగు అలా చుట్టి 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 ఇలా ఉండి ఇప్పటికీ కూడా మీరు గయ్యలో బుద్ధుడికి బట్ట చుడతారు అలాగే బట్ట కట్టరు బట్ట చుడతారు అదే అంబర ఆవృత అంబర అలంకృత కాదు ఆ సంస్కృతం గమనించండి విభక్తులు సంస్కృతం తెలియకుండా పురాణాలు మాట్లాడకూడదు అసలు సంస్కృతాన్నే ద్వేషిస్తారు వీళ్ళు ఏమో పురాణాల గురించి మాట్లాడతారు ఒక ముక్క రాదు అంబర ఆవృత అంటే అర్థం వేరు అంబర అలంకృత అంటే అర్థం వేరు వస్త్రం కట్టుకోవాల్సిన విధంగా ఇలా కుచ్చుళ్ళు పెట్టి ఇలా ఉంచి ఈ అంచు ఈ అంచు కలిసేలా ఈ గుండీలు పెట్టి ఇది అంతా చేస్తే ఇది అలంకారం అంటారు అంతేగాని ఓ గొడవ చుట్టుకుని నేను కూర్చుంటే స్నానం చేసాక ఓ చుట్టుకు వచ్చేవాడు ఇంకా వివరిస్తే బాగుండదు స్నానం చేసి ఓ గొడవ చీర చుట్టుకుని వచ్చేవాడు ఆ చుట్టుకోవడం వేరు కట్టుకోవడం వేరు కదమ్మా అర్థం కదా బుద్ధుడు అంబర ఆవృతం ఎలా కట్టుకుంటే ఏదో చుట్టుకుంటే అయిపోయే ఇప్పుడికే బయటపడకుండా అంతకంటే ఉంది అంటే అంత వైరాగ్యం అనమాట అంతకంటే ఇల్ల అంబర ఆవృత అంబ బట్టలు చుట్టినట్టుగా అలాగే గౌతమ బుద్ధుడు అలాగే ఉంటాడు విరా విరక్తులందరూ అలాగే ఉంటారు ఇప్పటికి మన హిందూ ధర్మంలో సన్యాసులు కూడా కాషాయ అంబరం ఒకటే పైన ఉండదు పైన ఇంకా ఉత్తరేయం వేయకూడదు ఈ అంబరాన్ని ఇలా చుట్టాలి అంతంత పొడుగ్గా ఉంటుంది అది కింద నుంచి పైకి ఒకటే చుట్టాలి ఇంకా వారికి మొలతాళ్ళు లాంటివేం ఉండవు ఇంకా అది అంతే అలాగే ఉంటుంది అదే అంబర ఆవృత మనం అంబర అలంకృత ఈ అలంకారం మీద మోచితే ఊరికి ఏదో చుట్టుకుంటే చాలు బట్ట ఎదుటి వాళ్ళు చూసి రాళ్ళు విసరకుండా ఆక్షేపించమని లేకపోతే ఊరికే వెనకాల బట్ట తర్పించే మన మనం ఏదో బట్ట చుట్టేసుకుంటే మన జోలికి రాదు ఇది వైరాగ్యం ఆ వైరాగ్యంతో అంతే అంతేకాదు ఊర్ధ్వ పద్మస్థితో బుద్ధక ఎప్పుడు పద్మాసనం ఉన్నవాడు ఊర్ధ్వ దృష్టితో ఉంటాడు వరద అభయకారక ప్రజలకి ఈ త్రిపురాసుల సంహారం ద్వారా ఇచ్చాడు వరద ఇచ్చాడు వరద వర వరములు ఇచ్చాడు ఈయన మీకు జైన మతం బౌద్ధ మతం కంటే ప్రాచీనం దానికి మూలమైన వాడిని జీనుడు అంటారు సరిగ్గా ఈ త్రిపురాసుల సంహారం కోసం పుట్టినటువంటి బుద్ధుడు తండ్రి పేరు అజినుడు తండ్రి పేరు అజినుడు ఈయన జీనుడు అయ్యాడు అంచేత ఈ అవతారాన్ని జన మతస్థులు ముందు ఆరాధన చేశారు తర్వాత ఆ బుద్ధుడు రూపం కూడా ఇంచుమించు అలాగే ఉండడం వల్ల బౌ ఆ బుద్ధుడు ఈ బుద్ధుడు పొరపాటు పడడం కూడా జరుగుతుంది అది లేకపోతే మనకి విషయాలన్నీ బాగా స్పష్టంగానే అర్థమవుతాయి ఇది ఇందులో ఉండేటువంటి విశేషం చురళు నుతింపగా త్రిపుర సుందరు త్రిపురాసుర కోటి హరిం బిం త్రిపురాసుర కోటి వధించునప్పుడు ఆ హరుణకు తోడుగా వరశరాసన బాణముఖోగ్ర సాధనోత్కరమునరించి దశరథీ కరుణాపయోనిధి త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు ఆ శివునికి వరశరాసన శరాసనం అంటే ధనుస్సు మేరు పర్వతం అలాగే బాణముఖం శ్రీ మహావిష్ణువే బాణమయ్యాడు ఆ ధనుస్సు బాణాలు రథము మొదలైనవన్నీ నీవు దేవతలు కలిసి కల్పించారయ్యా ఆ రకంగా బుద్ధావతారం ఎత్తే ఆయనగా వధకి సంహారం చేసింది స సహకారం చేసింది నీవే కదా ఇక్కడ మీరు గమనించండి ఒక్క రహస్యం చెప్పి మనం సెలవు తీసుకుందాం ఎవరు త్రిపురాలు ఎవరి త్రిపురాసురులు రజస్తమో గుణాలనే మూడు పురాలే మొత్తం సృష్టికి మూలం పైగా త్రిపురాసుర సంహారంలో మీరు గమనించండి ఆ మూడు ఒక కోణం మీదకి ఒక 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 రేఖ మీదకి వచ్చినప్పుడే సంహారం జరుగుతుంది అంటే ఆ మూడింటిని ఒక్కసారి సంహారం చేయాలి మనం అభ్యాసం చేసినప్పటికీ క్రమంగా తొలగించేటప్పుడు మూడు తొలగించాలి మూడు తొలగించాలంటే మూడంచుల ఆయుధం ఉండాలి మూడంచుల ఆయుధం ఉండేవాడు శివుడు త్రిశూలధారి అందుకనే శివుడు ఆ సంహారం చేశాడు పైగా ఈ మూడు గుణాల యొక్క మాయలో మనం పడకుండా ఉండాలి అంటే జ్ఞాననేత్రం తెలుసుకోవాలి ఆ జ్ఞాననేత్రమే శివుని యొక్క జ్ఞాననేత్రం అదే రుద్రాక్ష అందుకే శివుడే చేశాడు ఆ సంహారం విష్ణువు చేయాలి విష్ణువు మాయలో పడేశాడు విష్ణువు ప్రకృతి స్వరూపం శివుడు పూర్తి జ్ఞానస్వరూపం అందుకే శివుడు కైవల్యదాత అంటారు విష్ణువు భోగదాత అంటారు విష్ణువు భోగాల్లోనే ఉంటాడు భోగాలు ఇస్తాడు శివుడు జ్ఞానయోగంలో ఉంటాడు జ్ఞానాన్ని కైవల్యాన్ని ఇస్తాడు అందుకే ఈశ్వరుడు దిక్కు ఈశాన్యం ఆ ఈశాన్యంలో దేవుణ్ణి బట్టండి ఈశాన్యంలో బరువులు లేకుండా చూడండి ఎప్పటికైనా మోక్షం పొందాలి అది ఇచ్చేది శివుడే మనం మోక్షం పొందాలంటే బరువులు బాధ్యతలు తగ్గించుకోవాలి ఆ తగ్గించుకోవలసిన బరువులు బాధ్యతలకి ప్రతీకి ఈశాన్యంలో బరువు పెట్టద్దన్నారు అంతేకాన రెండు కేజీలు అక్కడ పెడితే ఏదో శని పట్టుకుంటుందని కాదు పిచ్చి నమ్మకాలు పెంచుకోకూడదు దాని వెనకాల తత్వం గ్రహించాలి ఎప్పటికైనా మనం జ్ఞాననేత్రంతో ఈ ప్రపంచాన్ని చూసి ఉన్నదంతా ఒకే పదార్థం తెలిస్తే సత్వరజస్తమో గుణాలనే త్రిపురాల మాయలో మనం పడకుండా పరమాత్మ యొక్క సాహచర్యంలో ఉంటాం అదే నవజీవన వేదం సెలవు